నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆడియన్స్ కూడా ఈ వీడియో పరంగా ఎప్పుడూ కూడా మనం థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క డైలీ ఎపిసోడ్ లాగా అయిపోయింది అనమాట. అది ఆ విధంగా కంటిన్యూస్గా ప్లే అయినా కూడా అదే విధంగా ఉంటుంది. స్టార్ట్ చేసినప్పుడు దీని రిజల్ట్ ఎంత బాగుంటుందని ఏదో కొంతవరకే గెస్ చేయగలిగాను, కానీ దాని తర్వాత గెస్ చేయలేకపోయాను. డబ్బు ఎప్పటికైనా బాగుంటుంది. అవునండి, అది ఎవరికి నేను అంతే ఇక దానికి సంపాదించిన వాళ్ళకి ఏ విధంగా ఖర్చు చేసి లేదంటే ఏ విధంగా స్పెండ్ చేయాలని దాని మీద అవగాహన ఉండదు. కానీ లాస్ట్ టైం వీడియోలో మీరు అది చెప్పారు, దాని మీద కూడా పర్టికులర్ అవగాహన ఉండాలి, అప్పుడే మనం సంతృప్తిగా ఏది చేసినా దానికి ఆ కంప్లీట్నెస్ వస్తుందని చెప్పేసి. గ్రేట్ ప్లాట్ఫామ్లో మళ్ళీ ఇంకో రౌండ్ ఫిగర్ అయింది అనుకోవాలి. మీరు అలా అన్నారు కాబట్టి నేను దీని మీద ఒక చక్కని విశ్లేషణ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు మనం ఏమేమి చేసాం ఒకసారి అవలోకనం చేసుకుందాం, మనం అవలోకనం చేసుకుందాం. అంటే వీడియోలో ఏం చెప్పాము, ఏమైనా చేశారా లేదా, క్లాసుల్లో ఏం చెప్పాము, ఏమైనా చేశారా లేదా, మీరు ఎంతవరకు సక్సెస్ అయినారు. దీన్ని మనము ఒక సిస్టమేటిక్గా ఈ వీడియోలో కొన్ని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ క్లాస్కు రాలేకపోవచ్చు, అంటే వాళ్ళకి ఇంకా సబ్జెక్టు అందుకునే అర్హత ఉందా లేదా తెలీదు, దాంతోపాటు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలీదు, ఆర్థిక స్థితులు ఎలా ఉన్నాయో తెలీదు. రాలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక వాళ్ళు ఖచ్చితంగా క్లాస్కే రావాలని ఏం లేదు, వీడియోల ద్వారా చాలా నేర్చుకున్నారు. ఈ వీడియోలో మాత్రం మనం కొన్ని క్లాసులో చెప్పినాయి, అలాగే ఇప్పటిదాకా మనం ఏమేం చేసాము, ఎంతవరకు సక్సెస్ అయినాం, సక్సెస్ కావడానికి చిన్న చిన్న బిట్స్ చెప్పుకుందాం ఈ వీడియోలో. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగం. ఇక ఓకేనా, క్లాస్కే రావాలనే రూల్ లేదు. ఈ వీడియోలో ఇప్పుడు చెప్పేటి ఏవైతే టిప్స్ ఉన్నాయో వీటిని పాటించి కూడా మీరు ఏదైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, చెప్పండి సార్. ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ మనం ఉదయం లేవగానే, బెడ్ మీదకి లేవగానే మనం ఇంతకుముందు అక్కడక్కడ వీడియోలో చెప్పుకున్నాం, ఇవి క్లాసులో కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి అవలోకనం చేసుకుంటున్నాం. వాటన్నిటి మనం స్టెప్ బై స్టెప్ ఒకసారి ఈ వీడియోలో చెప్పుకుంటే దాన్ని పాటిస్తే సరిపోతుంది. ఓకేనా, అందుకని చెప్తాను అందరికీ ఈజీగా ఉండాలి. ఫస్ట్ మీరు ఉదయం లేవగానే మీరు ఏ టైంకి లేస్తారో నాకు సంబంధం లేదు. మ్యాక్సిమం ఏంటంటే ఎర్లీ అవర్స్లో లేసే ప్రయత్నం చేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు లేవాలి అప్పుడు లేవాలని ఏం లేదు, ముందు హ్యాపీగా నిద్రపోండి, హాయిగా ప్రశాంతంగా నిద్రపోండి. మీరు ఎంత హ్యాపీగా నిద్రపోతే అంత సంపూర్ణ ఆరోగ్యంతో అంత హెల్తీగా ఉండగలుగుతారు మీరు. ఓకేనా, ఏదో మెడిటేషన్ పేరుతో దాంతో దీంతో మీరు నైట్ అంతా మేలుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని పాటు చేసుకోకండి. ఓకే, ఎంత వీలైతే అంత మంచిగా మ్యాక్సిమం నిద్రపోండి. మీరు ఏ టైంకి లేవగలిగితే ఆ టైంకి లేవండి. ఓకే, వీలైతే మీకు వీలైతే ఎర్లీగా లేచే ప్రయత్నం చేయండి. లేచిన తర్వాత నేను చెప్పినవి చేసి మళ్ళీ పడుకోండి, హ్యాపీ ఇబ్బంది ఏం లేదు, మీకు ఎలాంటి ఫోర్స్ లేదు. మళ్ళీ తర్వాత 9-10 గంటలకు లేవండి, నాకు సంబంధం లేదు, మీ యొక్క మూమెంట్ని బట్టి. ఓకే, ఎర్లీగా లేచే ప్రయత్నం చేయండి ఒక 5 నిమిషాలు. ఓకే, 5 నిమిషాలు లేచి ఏం చేస్తారంటే నార్త్ సైడ్ ఫేస్ చేయండి. నార్త్ సైడ్ ఫేస్ చేయండి అంటే మీ ఇంట్లో ఉత్తరం సైడ్ ఫేస్ చేయండి. ఉత్తరం సైడ్ ఫేస్ ఏం చేస్తారంటే ఈ చిటికిన వేలతో సరిగ్గా ఇక్కడ నుంచి ఐ యామ్ రిచ్ అని రాసుకోండి ఇక్కడ. ఐ యామ్ రిచ్, ఓకేనా? ఎందుకంటే మనం ఎన్నోసార్లు చెప్పినాం, యు ఆర్ ద క్రియేటర్, నువ్వే బ్రహ్మవి, నీ తలరాత నువ్వే మార్చుకోవాలని చెప్పి. బ్రహ్మ ఎక్కడో కూర్చుంటాడు, ఆయనకు 4 తలలు ఉంటాయి, ఆయన మీ రాతలు రాస్తాడు, అలాంటిది ఏమీ లేదు. అవన్నీ పక్కన పెట్టేయండి. మన సబ్జెక్టులో అవి లేవు, ఎన్నోసార్లు చెప్పాను, మన సబ్జెక్టులో దేవుళ్ళు కానీ పూజలు కానీ ఇవన్నీ ఏం లేవు. కాబట్టి ఉదయం లేవగానే అలా మోహన్ చేసేసి చిటికిన వెళ్తూని ఐ యామ్ రిచ్ అని రాసుకోండి. అది కూడా నాకు బద్ధకం సార్, అంత పెద్దగా ఎలా రాయాలంటే జస్ట్ రిచ్ అని రాసుకో. ఆ రైస్ ఇచ్చారు రిచ్, ఈ చిటికన వెళ్తుంది ఖచ్చితంగా మీరు రిచ్ అవుతారు నేను చెప్తున్నాను. అంటే ఫస్ట్ మీరు లేవగానే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే తీసుకుంటుందో దానివైపు ప్రయత్నం చేస్తుంటుంది. అది అర్థమైందా? ఏదైతే గ్రాస్పింగ్ ఉంటుందో సబ్కాన్షియస్ మైండ్ దానివైపే ప్రయత్నం చేస్తుంటుంది. ఇక కాబట్టి అలా 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 కొన్ని రోజులు మీరు ఖచ్చితంగా రిచ్ అవుతారు. ఓకే, ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత శుభ్రంగా చెప్పండి, ఇంతకుముందు మనం వీడియోలో మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఈరోజు అంతా సక్రమంగా జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈరోజంతా సక్రమంగా జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఓకే, ఆ తర్వాత ఇంకో వర్డ్ చెప్పండి, నాకు అందరూ అన్ని వేళలా సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఈ 3 వర్డ్స్ చెప్పండి, నాకు అందరూ అన్ని వేళలా సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే సరిగ్గా ఆ రోజు మీకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. అంతకుముందు మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అరే ఓ పలానా వెళ్ళి నువ్వు కరెంట్ బిల్ కట్టరా అని చెప్పారు మీరు. ఒక
నాలుగైదు సార్లు చెప్తే కానీ తిడితే కానీ వాడు వెళ్ళడు, లేకపోతే నేను వెళ్ళను నాకు వీలు కాదని చెప్తాడు. ఈ పదం ఎప్పుడైతే చెప్తారో మీకు అందరూ మీ మాట వింటారు. ఓకే, మీ ఆఫీస్ ప్రిమిసెస్లో కానీ లేకపోతే మీ ఇంట్లో కానీ మీకు అందరూ అనుకూలంగా మారుతారు. అంటే మీ యొక్క వాయిస్ వినడానికి వాళ్ళు సిద్ధంగా ఉండడం, అలాగే మీకు అన్నీ అనుకూలంగా మారి పరిస్థితులన్నీ సాఫీకి వెళ్ళిపోతాయి. ఏం చెప్తారు, నాకు అందరూ అన్ని వేళ సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఓకే, అప్పటి వరకు మీరు ఎన్నోసార్లు ఒక ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ ఆఫీసర్ మీకు కలవలేదు, ఈరోజు మీరు ఈ మాట చెప్పలేరని కూడా అక్కడ ఆఫీసర్ టక్కి ఏమని కలిసిపోతుంది, మీకు పని అయిపోతుంది. చిన్న చిన్న వర్డ్స్. ఓకే, ఆ తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, మనం వచ్చిన ఇన్కమ్లో, ఇన్కమ్ అంటే ఇప్పుడు మనం ఎంతైతే డబ్బు వస్తుందో దాంట్లో ప్రాఫిట్ మాత్రమే తీయాలి. ఆ ప్రాఫిట్లో ఖచ్చితంగా 10% మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం. 10% మన సంపాదనలో తీసి సమాజ సేవకు కానీ, గోసేవకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ఇలా కొన్ని ఉన్నాయి మనకు చారిటీస్ కానివ్వండి, దానికి ఖచ్చితంగా ఇవ్వాలనుకున్నాం మనం. ఎందుకంటే ఈ 10% ఎందుకు తీయాలి అనే దాని మీద కూడా నేను చక్కగా క్లారిటీ ఇచ్చాను. ఒక వీడియో మొత్తం ఆ 10% మీదే మనకు ఉంది. అది ఇవ్వడం వల్ల నువ్వు ధనవంతుడు అని విశ్వానికి చెప్తున్నావు. ఎస్, అర్థమవుతుందా? ఇవ్వడం వల్ల నేను బాగా డబ్బు ఉన్నావు అని విశ్వానికి తెలియజేస్తున్నావు, అంటే ఒక సంకేతాన్ని పంపుతున్నావు విశ్వానికి. అప్పుడు విశ్వం ఏం చేస్తుంది, నువ్వు బాగా డబ్బు ఉన్నవాడు అని నమ్మి నీకు డబ్బు ఇవ్వడం అనేది మొదలవుతుంది. అర్థమైందా? ఎప్పుడు లేదు లేదని మనం చెప్తాం కదా, ఓహో నువ్వు లేనివాడివి కదా నేనేం చేయాలంటుంది. అది అవును, నేను ధనవంతుని, నా దగ్గర బాగా డబ్బు ఉందంటే ఉన్నవాడు కదా నీకు ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఖర్చు పెడుతున్నావు కదా. ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెడతావు, మెయిన్ ట్యాంక్లో వాటర్ ఉందండి, ఇక్కడ మనం ట్యాప్ ఆన్ చేస్తాం, ఇక్కడ పోతున్నప్పుడు మళ్ళీ అక్కడ నింపుకోవచ్చు. నువ్వు ఇక్కడ పోవడం లేదు, అది అలాగే ఉంది, ఈ డబ్బు ఎలా వస్తుంది? కాబట్టి మన సబ్జెక్ట్లో ఖచ్చితంగా మీకు ఏ డబ్బు వచ్చినా సరే 10% తీయాలి. చారిటీస్కి కానీ, నేను చెప్పిన గోసేవకు కానీ, సమాజ సేవకు కానీ, దేనికైనా సరే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, ఇలా ఒకటి 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 స్టెప్ బై స్టెప్, ఈ చిన్న చిన్నవి మీరు ఇప్పటిదాకా ఏం చేశారు చేయలేదు, ఇప్పుడు మీరు బేరేజ్ వేసుకోండి. ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను, నా పనులు ఎందుకు ఆగిపోయినాయి, ఎందుకు స్ట్రక్ అయిపోయినాయి, లేదంటే ఈ పనులు ఎందుకు కావట్లేదు, ఎన్ని ప్రయత్నం చేసినా నాకు ఈ పని కావట్లేదు. ఆ మాట మీరు 100 సార్లు చెప్పారు, నాతో కాదు, మీ బంధువులతో అని చెప్పారు, నీ భార్యతో అని చెప్పారు, నీ స్నేహితులతో చెప్పారు, ఎక్కడైనా పోతే కూడా అదే మాట అన్నారు. 100 సార్లు ఆ మాట చెప్పిన తర్వాత మీకు పని ఎలా అవుతుంది? అవును, కాబట్టి మన సబ్జెక్టులో నెగిటివే లేదు కదా. ఖచ్చితంగా అయిపోద్దని చెప్పండి, పని ఈ వారంలో అయిపోద్దని చెప్పండి, ఈ నెలలో అయిపోద్దని చెప్పండి, ఖచ్చితంగా అయిపోతుంది. నేను ఎన్నిసార్లు పోయినా చివరి దాకా వస్తుంది, ఒక్క దగ్గర అయిపోతుంది. ఈ మాట చాలామంది నోళ్ళలోంచి నాన్న, నేను నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కావచ్చు, క్లాస్కి వచ్చే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మ్యాక్సిమం ఈ మాట విన్నాను నేను. ఏమంటే అంత అయిపోయింది సార్, ఏం లేదు, చివరి దాకా వచ్చింది అయిపోతుంది సార్, ఒక్క పని కూడా కావట్లేదు నా. ఆ మాట మీరే 10-100 సార్లు చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, బంద్ ఒకసారి అయిపోయిందని చెప్పండి. దాదాపు మీకు తెలిసి తెలియదు ఎన్నిసార్లు చెప్పారో, మ్యాక్సిమం ఎన్నిసార్లు ఎన్నిసార్లు పాజిటివ్ చెప్పండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇలా మీరు ఇప్పటి వరకు మన క్లాస్లో చెప్పినాయి కానీ, వీడియోలో చెప్పినాయి కానీ, చిన్న చిన్న టెక్నిక్స్ ఏవైతున్నాయో వీటన్నిటి ఎంతవరకు పాటించారు, ఒక్కసారి మీరు అన్నిటి ఒకసారి రిపీట్ చేస్తూ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పాయింట్ దొరుకుతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నా వీడియోలో కాదు, డబ్బు గురించి ఎవరు చెప్పినా సరే ఆ వీడియోలో చూడండి, మీకు అక్కడ ఒక పాయింట్ దొరుకుతుంది. ఆ పాయింట్ని పట్టుకొని మీరు ఫాలో కండి. నేను ఏం చేయను, ఇలా బోలెడ్ చూసాము విన్నాము ఇవన్నీ మాట్లాడద్దు, అయితే చేయండి లేకపోతే వదిలిపెట్టండి, మీ దారిలో మీరు బ్రహ్మాండంగా నడవండి, మొత్తానికి సక్సెస్ కండి. మొత్తానికి మీరు సక్సెస్ అయితే చాలు, అంతకన్నా సంతోషమే లేదు. కాబట్టి ఎంత వీలైతే అంత మ్యాక్సిమం వీడియోలో మనకు ప్రతి వీడియోలో ఒక అఫిర్మేషన్ కానీ, లేదంటే ఒక యాటిట్యూడ్ గురించి చెప్పడం కానీ మనకు జరుగుతుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి వీడియోలన్నీ చూడండి, చూసి దాంట్లో మీకు ఏమేమి కీ పాయింట్స్ ఉన్నాయో ఒక పెన్ను తీసుకొని ఆగే నోట్ చేసుకోండి. ఎంతవరకు మీరు చేస్తున్నారో అవలోకనం చేసుకొని స్టెప్ బై స్టెప్గా, ఇప్పుడైనా కనీసం దాదాపు 360 వీడియోలు అంటే, మీరు అన్నారు ఒక సంవత్సరం అనుకోండి అని, ఒక సంవత్సరం వెయిట్ చేసుకున్నారు, ఇప్పుడైనా సరే ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త రోజు అనుకొని మళ్ళీ మొదలు పెట్టండి. మళ్ళీ మొదలు పెట్టి ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ సాధించండి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు, థ్యాంక్ యూ అండి.